ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా మలుచుకున్నటువంటి పరిస్థితులు. వైస్ ఛాన్సలర్లను కూడా, తర్వాత కార్యాలయాలను కూడా పూర్తిగా రాజకీయాలకు ఏదైతే అక్కడి నుంచే కేంద్రంగా కూడా మార్చుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? ముఖ్యంగా తీసుకుంటే కనుక ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులని జవహర్లాల్ నెహ్రూ ఏదైతే చెప్పారో అటువంటి ప్రాజెక్టులు నిర్మించే ఇంజనీర్లు తయారు చేసేదే యూనివర్సిటీలు. ఇంజనీరింగ్కి ప్రత్యేక యూనివర్సిటీలు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, డాక్టర్లకు ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా వివిధ ట్రేడ్లలో చదువుకునే వారి కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే ఈ యూనివర్సిటీలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారు కూడా అక్కడ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీని చివరకు వైసీపీ పునరావాస కేంద్రంగా మార్చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఎవరినైతే అక్కడ నియమించారు, ప్రసాద్ రెడ్డి అనే ఆయన్ని అక్కడ వీసీగా నియమించారు. తరువాత ఆయన వైసీపీకి సంబంధించి అనేక కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విజయమ్మ గారి జన్మదిన వేడుకలు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన జయంతి వేడుకలను కూడా అక్కడ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. తరువాత దీనిపైన తీవ్రమైన ఆరోపణలు రావడం, తర్వాత యూనివర్సిటీలో ఉన్న చెట్లను నరికించి వాటిని అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఆయనపైన రావడం, ఈ విధంగా వైసీపీ హయాంలో నియమితులైనటువంటి ప్రసాద్ రెడ్డి మొత్తం యూనివర్సిటీని వైసీపీ చెప్పినప్పట్లల్లా ఆడేటట్టుగా మార్చేశారనే ఆరోపణలు అయితే విపరీతంగా వచ్చాయి. తర్వాత ఈ నాగార్జున యూనివర్సిటీ విషయానికి వస్తే కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో కూడా ఎవరైతే వీసీగా ఉన్నారో ఆయన కూడా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల సమయంలో కూడా సంబరాలు చేసిన పరిస్థితి, ఎన్నికలకు ముందు యూనివర్సిటీలోనే పార్టీ గెలుస్తుందని సంబరాలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ యూనివర్సిటీలకు వీసీలుగా చేసిన వారందరూ కూడా ఒక్కొక్కరుగా రాజీనామాలు బాట పడుతున్న పరిస్థితి అయితే, ఎందుకంటే తాము చేసిన తప్పులేంటో వారు తెలుసుకున్నారు కాబట్టి వారు రాజీనామా చేస్తుంటే, ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ రోత పత్రిక ఇష్టం వచ్చినట్టుగా కర్ణాలు వండి వారుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడి మేరకే వారు రాజీనామాలు చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఎవరిని రాజీనామాలు చేయమని చెప్పలేదు, ఎటువంటి ఒత్తిడి అయితే పెడుతున్నట్టు ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ కూడా కావాలనేటువంటి పరిస్థితి అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తే కనుక వైసీపీ కార్యాలయాలుగా ఏదైతే యూనివర్సిటీలను మార్చేశారు, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అర్హత లేకపోయినప్పటికీ కూడా అర్హత లేకున్నా కూడా ఎస్వీయుకు శ్రీకాంత్ రెడ్డిని, పెద్దరెడ్డి బంధువు అవడంతో అతను శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. కేవలం 5 ఏళ్ళు మాత్రమే సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన వీసీగా నియమించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన సజ్జల అనుచరుడిగా ఏఎన్యు వీసీ రాజశేఖర రెడ్డిని కూడా నియమించిన పరిస్థితి అయితే ఉంది. భారతీయ బంధువు రిజిస్టార్ పోస్టు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ హయాంలోనే ఆయన పదవుల పందేరం కూడా చేయడం జరిగింది. దాదాపు 70 మందిని యూనివర్సిటీలో, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో చొప్పించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో వీరందరూ కూడా ప్రస్తుతం స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నప్పటికీ కూడా ఇష్యూను పక్కదారి పట్టించే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే నిజానికి యూనివర్సిటీల్లో రాజకీయాలు చొప్పించడం కరెక్ట్ కాదు అని చెబుతున్న తరుణంలో, నిజానికి నేను కూడా యూనివర్సిటీ స్టూడెంట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నప్పుడు కూడా ఎటువంటి రాజకీయ నాయకులు కూడా మీటింగులు పెట్టేవారు కాదు, కేవలం ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలకు ఆయన అతిథులుగా మాత్రమే వచ్చేవారు. అయితే ఇప్పుడు నేరుగా రాజకీయ పార్టీల జెండాలను, ఎజెండాలను కూడా యూనివర్సిటీల్లోకి చొప్పించే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే ఒక పర్మనెంట్ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం లాంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు వీటన్నింటిని విషయంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో పశ్చాత్తాపంతో వారంతా రాజీనామా చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో యూనివర్సిటీలకు సంబంధించి లేని సబ్జెక్టును ఉన్నట్టుగా కూడా కొన్ని యూనివర్సిటీలో మలయాళం సబ్జెక్టు కరెక్షన్కి ఇచ్చామని చెప్పి దాంట్లో కూడా డబ్బులు తిన్న పరిస్థితి కూడా నాగార్జున యూనివర్సిటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇట్లాగా యూనివర్సిటీ నిధులను దుర్వినియోగం చేయడం, అదేవిధంగా పార్టీకి కేంద్రాలుగా యూనివర్సిటీని మార్చేయడం లాంటి ఆరోపణలు అయితే అనేక ఉన్నాయి. అక్కడ విక్రమపురి యూనివర్సిటీ కావచ్చు, నెల్లూరు జిల్లాకు సంబంధించి నన్నయ్య యూనివర్సిటీ కావచ్చు, ఇలా ప్రతి యూనివర్సిటీలో కూడా వైసీపీ పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో మార్చేయడంతో ఈ ప్రస్తుతం అదే చర్చనీయాంశమైంది రాష్ట్రంలో. ముఖ్యంగా అటు జేఎన్టీయు కాకినాడ కావచ్చు, వివిధ ప్రొఫెషనల్ కోర్సులను అందించే వాటిల్లో కూడా వైసీపీ అనుచరులను, అన్యాయాలను కూడా చొప్పించడం తీవ్రమైనటువంటి ఆరోపణలకు గురవుతున్నాయో. దాంట్లో పూర్తిగా విశాఖ నగరపాలక సంస్థకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి కూడా దాంట్లో నిర్ణయించారు అక్కడ కూర్చొని.
ఆ ప్రసాద్ రెడ్డి ఆయన ఒక సర్వే నిర్వహించారు, విశాఖలో ఎవరికి సీట్లు ఇవ్వాలని సర్వే ఇచ్చారు. సర్వే రిపోర్టును అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించిన పరిస్థితి, ఆ రిపోర్ట్ ఆధారంగానే విశాఖలో నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి సీట్లు ఇచ్చారని కూడా మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన బహిరంగంగా కూడా రెండు మూడు సందర్భాల్లో ఆయన చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వీసీలు, గత ప్రభుత్వానికి అంటకాగిన వీసీలు, వారందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించి వారంతా రాజీనామాలు చేస్తుంటే దాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై రుద్దాలని చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. అదేవిధంగా చాలా యూనివర్సిటీలు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రతి యూనివర్సిటీలో కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలు మార్చేయడం అత్యంత కీలకమైనటువంటి విద్యాబోధన గావించేటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీని ఈ విధంగా మార్చేయడం, వీళ్ళందరికీ కూడా హేమచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉన్నారో ఆయన మద్దతు పలకడం కూడా చాలా వివాదాస్పదంగా మారింది. ఆయన కూడా ఉన్నత విద్యామండలిలో ఆయన ఫలితాలు వచ్చిన రోజు చాలా కీలకమైన డాక్యుమెంట్లు ధ్వంసం చేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈరోజు కూడా ఉన్నత విద్యామండలి ఆఫీసుకు ఆయన రావడం పట్ల కూడా చాలామంది అధికారులు అధికారులు అయితే మాత్రం ఏంటి పరిస్థితి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఈ యూనివర్సిటీల్లో జరుగుతున్న అవకతవకలన్నిటికీ కూడా ప్రసాద్ రెడ్డి